శరణు గోరి గురుని వరమంత్రమును విన్న పరుల శరణు గోర పనియేలేదు హరిహరులకు మిన్న గురు పరబ్రహ్మము కళికాంబహంస కళికాంబం. పూజ్యపాద అచలాంత గురుదేవుల వారి శరణారం శిరసాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ అనాది విరాట్ స్వరూపులైన శ్రీ గోవిందంబ వీరబ్రహ్మేంద్ర దివ్య శరణారం శిరసాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ పూజ్యులారా, వీరబ్రహ్మేంద్ర స్వామి పెదొకమెల్ల గ్రామంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. గోవిందమాంబ అమ్మవారిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నది. శివకోటయాచారికి అది ఇష్టం లేక వేరే సంబంధాలు చూస్తూ ఉన్నాడు. అమ్మవారు మాత్రం ఆయనే చేసుకుంటాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇందులో గ్రామస్తులంతా కలిసి స్వామివారి దగ్గరకు వచ్చి, స్వామి ఒకరోజు ఏదైనా సరే మాకు తత్వోపదేశం చేయండి, మీ దివ్య సందేశాన్ని మాకు వినిపించండి అని చెప్పి గ్రామస్తులంతా అడగడం జరుగుతుంది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గ్రామస్తులకి ఈ తత్వోపదేశం చేయబోతున్నాడు. తత్వోపదేశం అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం తపస్సు అంటే ఏంటో. ఇప్పుడు తత్వోపదేశం అంటే సందేశం. స్వామివారు తన సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. అది ప్రజలందరికీ ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, జీవన విధానాన్ని ఎలా మలుచుకోవాలో చెప్తూ స్వామి, నాయనలారా సద్ధర్మయుక్తులై ఉండండి, ధర్మాన్ని పాటించండి, సత్యాన్ని మాట్లాడండి, అధర్మ మార్గాల్లో వెళ్ళవద్దు. అధర్మ మార్గాల్లో వెళితే కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, రేపు పరిష్కరించబడినటువంటి సమస్యలు ఉంటాయి మీకు. కాబట్టి ధర్మ మార్గంలో నడవండి అంటూ ఈ యొక్క ప్రజల్ని ధర్మ మార్గంలో నడవమని చెప్తూ తన సందేశాన్ని కాలజ్ఞాన గోవింద వాక్యాల ద్వారా, పద్యాల ద్వారా స్వామి వినిపిస్తున్నాడు. జరగబోయే తన సందేశంలో కాలజ్ఞానం వినిపిస్తున్నాడు. పొగరు భోతులంత భవిష్యమంతయు భూటకంబని పలుకుచుండే రుమాం కాగలా కార్యముల్ కనురెప్ప పాటులో జాగులేక వేగ జరిగేనుమా. పొగరు భోతులంత భవిష్యమంతయు భూటగమ్మని పలుకుచుండేరుమా కాగలా కార్యముల్ కనురెప్ప పాటులో జాగులేక వేగ జరిగేనుమా. గోవింద వాక్యాల రూపంలో భవిష్యత్ విషయాలు చాలా ఎక్కువగా చెప్పుకొచ్చాడు స్వామి. పద్యాల రూపంలో తత్వాన్ని, వేదాంతాన్ని, సామాజిక విషయాల్ని, సమాజంలో ఉండేటువంటి విధి విధానాల్ని అవపోసన పెట్టి చెప్పాడు స్వామి. అంటే సమాజంలో విమర్శించదగినటువంటి విషయాన్ని, సమాజంలో అసంబంధమైనటువంటి విషయాల్ని, తర్వాత తత్వాన్ని పద్యాల రూపంలో చెప్పుకొచ్చాడు. గోవింద వాక్యాల రూపంలో భవిష్యత్తును చెప్పుకొచ్చాడు. అలా వచన కాలజ్ఞానంలో కూడా భవిష్యత్తును చెప్పుకొచ్చాడు స్వామి. భారత భూమిని పరిపాలనాజేయ పరదేశ వాసులు వచ్చేరుమాం ఆరు వత్సరంబులు అంబ ఒక్కట ఏ కరీతి అవని ఏలేనుమా. భారత భూమిని పరిపాలనాజేయ పరదేశ వాసులు వచ్చేరుమా. ఈ మన భారతదేశాన్ని ఇతర దేశస్తులు వచ్చి పరిపాలిస్తారని చెప్పి చెప్పాడు స్వామి. చెప్పినట్లుగానే ఇతర దేశాలు మన దేశం రావడం, పరిపాలించడం, తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం, అంటే ఈ బ్రిటిష్ రాణి గురించే స్వామివారు ఇక్కడ ప్రస్తావించినట్లున్నారు. అంబ ఒక్కటి ఆరు సంవత్సరం లేలేనమని ప్రస్తావించారు స్వామి. వాడు రావడం, భారతదేశాన్ని పరిపాలించడం, భారతదేశం అంతా అస్తవ్యస్తం కావడం బ్రిటిష్ పరిపాలనలో, ఇవన్నీ మన జరిగినటువంటి విషయాలు. ఈ పొగరబోతులంతా భూటకం అంతా భవిష్యత్తు, బూడ భవిష్యత్తు లేదు, ఏమీ లేదు, కాలజ్ఞానం లేదు, ఏమీ లేదు, ఇది బ్రహ్మంగారు చెప్పలేదు, అదేం జరగలేదు, ఆయన ఏమో కొన్ని తెలుసుకొని చెప్పాడు, ఆయన చెప్పినా చెప్పకపోయినా జరుగుతాయని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళ గురించి కూడా ఇక్కడ, పొగరబోతులంతా భవిష్యమంతయు భూటకమ్మని పలుకు చుండేరుమా కాగల కార్యములు కనురెప్పబాటులో జాగులేక వేక జరిగేరుమా. అవి జరిగే అప్పటికప్పుడే జరిగిపోతూ ఉంటాయి, అవి ఏమి ఆగవనైనా జరిగిన తర్వాత మాత్రం అయ్యో జరిగినాయే అని అనుకుంటూ ఉంటారు. చూశారు నిన్న మనకు ఈనాడు పేపర్లో ఒక ఫోటో వచ్చింది, జింక పిల్లకి మేక పాలిస్తూ ఉన్నది. మనం ఇలాంటి విచిత్రాలు చాలా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ వచ్చినప్పుడు ఆ పత్రికల వాళ్ళు కానివ్వండి, ఆ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు చెప్పినట్లే జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలను, వింతలు విడ్డూరాలని కూడా కాలజ్ఞానంలో చెప్పబడ్డాయి, ఆ ప్రకారం జరుగుతూ వస్తూ ఉన్నాయి. పల్నాటి సీమకు బాటసారకుడొచ్చి పల్నాటి ద్రవ్యము దోచేనుమా. పల్నాటి సీమకు బాటసారకుడొచ్చి పల్నాటి ద్రవ్యము దోచేనుమా. పల్నాటి నరులంత పచ్చియాకంతయు మేకల రీతిగా మేసేరుమా. పలనాటి నరులంత పచ్చియాకంతయు మేకల రీతిగా మేసేరుమా. పలనాటి ద్రవ్యం దోచడం, ఒక బాటసారి వచ్చి ఆ పల్నాడు గ్రామాల్లో ద్రవ్యంతో దోచుకొని పెడతాడట. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, చీటీల పేరుతోనో ఇంకో పేరుతోనో ఇంకో పేరుతోనో స్కామ్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలను నమ్మించి వాళ్ళ చేత డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత ఎగ్గొట్టు పెడుతుంటారు, చూసారా. ఇలాంటివన్నీ కూడా ఆ రోజు స్వామి చెప్పినటువంటి ఈ వచనంలో ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి.
పల్నాటి సీమకు బాటసార కూడా వచ్చి ద్రవ్యమంతా దోచేనుమ అంటే జనాన్ని మోసం చేసి డబ్బులు తీసుకెడతాడు, అతను మళ్ళీ దొరకడు. ఆ వాక్యాన్ని ఇక్కడ స్వామివారు మనకు ప్రతిపాదిస్తున్నాడు. హంపి విరూపాక్ష రెండోళ్ల నడుమును అగ్నివర్షమును కురిసేనుమా, పెంపుతో 14 గ్రామములుండేని గ్రామాలది భూమి వణకేనుమా, హంపి విరూపాక్ష రెండోళ్ల నడుమును అగ్నివర్షములు కురిసేనుమా. ఇక్కడ హంపి విరూపాక్ష రెండోళ్ల నడుము అంటే ఒక యుద్ధాన్ని సూచిస్తూ ఉంది ఇది. ఈ యొక్క వాక్యం యుద్ధాన్ని సూచిస్తూ ఉంది. ఇవి జరిగాయి, లోగా జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వీటిని ఈ సంఘటనలు ఉద్దేశించి మనకు స్వామి చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఆనాటి యుద్ధాలు వదిలేస్తే ఇప్పటికి కూడా గ్రామాల మధ్యలో పోరాటాలు, వర్గ పోరాటాలు, ఇలా కొట్టుకోవడం, బాంబులు వేసుకోవడం, బాంబు అంటే అగ్నే కదా, ఇలా రకరకాలైన పోరాటాలు జరుగుతున్నాయి. వీటన్నింటిని ఉద్దేశించి స్వామి ఇక్కడ ఈ మాట చెప్పడం జరిగింది. పెంపుతో 14 గ్రామాలుండేని గ్రామాలు వణికి భూమి వణికి, గ్రామాలు కదిలే భూమి వణికేనమా, ఆ గ్రామాలన్నీ కూడా వణికి భూమి కదులుతుంది అని అన్నాడు. భూమి కదలటం ఏంటి? భూకంపాలు. మనం చూస్తున్నాం భూకంపాలు వచ్చినాయి. మన మరాఠవాడ భూకంపం వచ్చింది, ఈ మధ్య నేపాల్లో భూకంపం వచ్చింది, రకరకాల చోట్ల భూకంపాలు వస్తున్నాయి. ఇలాంటి భూకంపాలు వస్తాయని చెప్పి స్వామి మనకు ఆ రోజే చెప్పడం జరిగింది. కొండ మోపులెల్ల ముత్తైదులయ్యేరు ముందొచ్చే గతి మీకు తెలిసేనిమా, బండాటలాడేటి పాపిష్టినరు దండ పండాకురీతిగా లారాలేరుమా, ముండమోపులెంత ముత్తైదులయ్యేరు ముందొచ్చే గతి మీకు తెలిసేనిమా. ముండమోపులు ముత్తైదులు అవుతారన్నాడు. ఎందుకంటే ఆ భర్త చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ వివాహాలు జరుగుతాయి అని చెప్పి స్వామి చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ పూర్వం ఇది చాలా సమాజంలో విపరీతమైన అసలు మా భర్త మరణించిన వాళ్ళు మళ్ళీ బయట కూడా రానిచ్చేవాళ్ళు కాదు, సరిగ్గా బజార్లో తిరగనిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి ఏ రకమైన ప్రభావాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళకి మళ్ళీ పునర్వివాహం జరుగుతుంది అంటే ఈ పునర్వివాహాల వరం వీర బ్రహ్మేంద్ర స్వామి ఇచ్చిందే. స్త్రీలకి పునర్వివాహ వైభవాన్ని వీర బ్రహ్మేంద్ర స్వామి ఇచ్చిందే. అలా పునర్వివాహాలు జరుగుతాయి. భర్త చనిపోయినటువంటి స్త్రీలకు పునర్వివాహాలు జరుగుతాయి. భార్య చచ్చిపోయిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుంటారు ఆ రోజు కూడా, ఈరోజు కూడా స్త్రీలు మాత్రం చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు, ఆ స్త్రీలకు కూడా మళ్ళీ వివాహం జరుగుతుంది స్వామి చెప్పాడు. అలాగే జరుగుతున్నాయి. స్త్రీలకు బ్రహ్మంగారు గొప్ప వరం ఇచ్చాడు, మనం చెప్పుకున్నాం. మూడు యుగములందు ముదితలు ముగ్ధలు పురుష దౌష్టమునకు పొగలినారు, కలియుగాన కాంతలెలనేలగలరయా కాళికాంబహంస కాళికాంబ. మూడు యుగములందు ముదితలు ముగ్ధలు పురుష దౌష్టమునకు పొగలినారు. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో స్త్రీలు అణచబడ్డారు. వాళ్ళకి ప్రత్యేకత లేదు, స్వతంత్రం లేదు, స్వతంత్ర ప్రతిపత్తి లేదు, రాజ్యాధికారం లేదు, పెత్తనం లేదు.